భవ్యశ్రీ ఎస్టేట్స్ మీ కలలకు మా సహకారం. మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక నూతన జిల్లాలుగా ఏర్పడినటువంటి జిల్లాలు ఒకటైన మన మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ప్రారంభించినటువంటి మొట్టమొదటి రియల్ ఎస్టేట్ సంస్థ భవ్యశ్రీ ఎస్టేట్స్. దీని వ్యవస్థాపకులు శ్రీ బానోతు శేఖర్ బాబు గారు రియల్ ఎస్టేట్ రంగంలో గత 20 సంవత్సరాలకు పైగా అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఇటీవలే మన మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ కు 6 కిలోమీటర్ల సమీపంలోనే మరియు అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రమైనటువంటి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి దేవాలయం ఉన్నటువంటి కురవికి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే 17 ఎకరాల సువిశాల వెంచర్ ప్రారంభించారు భవ్యశ్రీ ఎస్టేట్స్ అధినేత శ్రీ బానోతు శేఖర్ బాబు గారు. మనమెంతో కష్టపడి డబ్బులు సంపాదించుకునేది మన కోసం, మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం. దీనికోసం మనం ఎన్నో రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. అందుకే మీరు కోరుకుంటున్న మంచి భవిష్యత్తు కోసం మరియు మీ పిల్లల బంగారు కలలకు సోపానం వేసేదిలా ఉండటం కోసం మీకు మేమిచ్చే ఒక మంచి ఆలోచన, ఒక్క మాటలో చెప్పాలంటే ద బెస్ట్ ఆప్షన్ భవ్యశ్రీ ఎస్టేట్స్. అందరికీ అందుబాటు ధరల్లో ప్లాట్స్ అందించడం మరియు కస్టమర్స్ కి ఒక నమ్మకమైన భరోసా కల్పించడం, వారు కంటున్న కలలకు సాకారం అందించడానికి సహకారం చేయడమే మా భవ్యశ్రీ ఎస్టేట్స్ యొక్క ముఖ్య లక్ష్యం. భవ్యశ్రీ ఎస్టేట్స్ లో నూతన మెగా వెంచర్ మన డోర్నకల్ హైవేకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో, మన అనంతారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. భవ్యశ్రీ ఎస్టేట్స్ అధినేత శ్రీ బాణోతు శేఖర్ బాబు గారు కస్టమర్లకు నమ్మకమైన సర్వీస్తో పాటుగా వారికి అన్ని విధాలుగా సౌకర్యాలు ఉండే విధంగా నూతన వెంచర్ రూపకల్పన చేశారు. ప్లాంటేషన్ పెంచడానికి పుష్కలమైన నీటి నిల్వలు కలిగిన స్థలాలు ఎంపిక మరియు డ్రిప్ సిస్టంతో మొక్కలు పెంచుతూ పర్యావరణాన్ని కాపాడడం వంటి మరెన్నో సేవలను మా భవ్యశ్రీ ఎస్టేట్స్ అందిస్తుంది. భవిష్యత్తులో కురవి కార్పొరేషన్గా మారితే కనుక మా వెంచర్ కూడా కార్పొరేషన్ పరిధిలోకే వస్తుంది. భవ్యశ్రీ ఎస్టేట్స్ నూతన వెంచర్ ఇటు మహబూబాబాద్ జిల్లాకు మరియు కురవి మండలానికి అతి దగ్గరలో ఉండటం వల్ల మా వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారు భవిష్యత్తులో ఇల్లు కట్టుకున్నా కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాదు, మా భవ్యశ్రీ ఎస్టేట్స్ వెంచర్ ఔటర్ రింగ్ రోడ్ కి మరియు బయ్యారం స్టీల్ ప్లాంట్ కి అతి దగ్గరలోనే ఉంటుంది. అదేవిధంగా రామచంద్రాపురం గ్రామానికి వెళ్లే బ్లాక్ టాప్ రోడ్ ని ఆనుకుని ఉన్న మొట్టమొదటి వెంచర్ మా భవ్యశ్రీ ఎస్టేట్స్ వెంచర్. శ్రీ బాణోతు శేఖర్ బాబు గారు అన్ని రకాలుగా బాగా ఆలోచించి తమ వద్ద ప్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్లు భవిష్యత్తులో కూడా మంచి లాభాలు పొందే విధంగా మరియు జాగ్రత్తలు తీసుకుని మరీ భవ్యశ్రీ ఎస్టేట్ సంస్థని స్థాపించి 17 ఎకరాల మొట్టమొదటి నూతన మెగా వెంచర్ ని ప్రారంభించడం జరిగింది. భవ్యశ్రీ ఎస్టేట్స్ లో ప్లాట్ కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లకు వెంచర్ గురించి పూర్తి విశ్లేషణతో ఎల్ఈడి ప్రొజెక్టర్ టెక్నాలజీతో చెప్పడం జరుగుతుంది. మా భవ్యశ్రీ ఎస్టేట్స్ మెగా వెంచర్లో ప్లాట్ కొనుగోలు సమయంలో పూర్తి డబ్బును చెల్లించి ప్లాట్ కొనుగోలు చేసిన కస్టమర్లకు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడును మరియు సంస్థకు కస్టమర్కు మధ్య పక్కా అగ్రిమెంట్ సిస్టమ్ ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే గెస్ట్ హౌస్ సౌకర్యం కూడా ఉంది. భవ్యశ్రీ ఎస్టేట్స్ నూతన మెగా వెంచర్లు మామిడి, సపోటా చెట్లతో పాటు ఉసిరి మరియు అరుదుగా దొరికేటటువంటివి, అలాగే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి పండైన రామా సీతాఫలం చెట్లు కూడా పెంచుతున్నారు. శ్రీ బానోతు శేఖర్ బాబు గారు తమ కస్టమర్స్ కి మంచి వాల్యూ ఇస్తూ వారికి అనుకూలంగా సహకారం అందిస్తూ తమ భవ్యశ్రీ ఎస్టేట్స్ ను ముందుకు తీసుకెళ్తున్నారు. అందుకే తమ కస్టమర్ల యొక్క డబ్బుతో పాటు సమయానికి కూడా పూర్తి విలువనిస్తారు. వారు కొనుగోలు చేసినటువంటి ప్లాట్లకు చుట్టూ పటిష్టమైన టాటా ఫెన్సింగ్ తో పాటుగా 24 గంటలు సెక్యూరిటీ పర్యవేక్షణ చేస్తూ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదండోయ్, మా భవ్యశ్రీ ఎస్టేట్స్ కస్టమర్స్ కి ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ కూడా ఇస్తోంది. అదేమిటా అనుకుంటున్నారా? అయితే జాగ్రత్తగా వినండి. మా భవ్యశ్రీ ఎస్టేట్స్ లో ప్లాట్ కొనుగోలు చేసిన మా కస్టమర్స్ కు వారి ప్లాట్స్ ద్వారానే మంచి ఆదాయాన్ని పొందే సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నటువంటి క్లోనింగ్, మలబారు వేప మరియు శ్రీగంధం సాగు చేయించి భవిష్యత్తులో మంచి లాభాలు పొందే విధంగా చేస్తుంది. అయితే మలబారు వేప, శ్రీగంధం వల్ల ఉన్న ఉపయోగాలేంటో ఇప్పుడు మనం చూద్దాం.
టేకుకి ప్రత్యామ్నాయం మొక్కగా మలబారు వేపకి మంచి పేరుంది. అంతేకాదు మన తెలంగాణ రాష్ట్రంలోనే క్లోనింగ్ మలబారు వేప మొక్కలు నాటబడినటువంటి మొట్టమొదటి నూతన మెగా వెంచర్ మా భవ్యశ్రీ ఎస్టేట్స్. ఈ మలబార్లో రెండు రకాలుంటాయి. మొదటిది నాటు మొక్క, రెండవది క్లోనింగ్ మలబారు వేప. నాటు మొక్క అయితే బలమైన గాలులకు విరిగిపోతాయి, కానీ క్లోనింగ్ మలబారు వేప అలా కాదు. ఎంత పెద్ద గాలులు వీచినా 180 డిగ్రీల్లో ఒరిగినా కూడా విరిగిపోకుండా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ఈ క్లోనింగ్ మలబారు వేప చాలా దృఢంగా, తేలికగా మరియు చెదలు పట్టకుండా ఉంటాయి. ఇవి నాటిన 6 సంవత్సరాల్లోనే 35 నుండి 40 అడుగుల ఎత్తుకు పెరుగుతాయి. వీటిని మన గృహ నిర్మాణ సామాగ్రిలైనటువంటి ఫర్నిచర్, ఇంటీరియర్ డెకరేషన్స్, తలుపులు, కిటికీలు, సోఫాలు, కుర్చీలు, ఇతరాతరా వస్తువుల తయారీ కోసం ఉపయోగిస్తారు. ఈ మలబారు వేప ఒక్కసారి నాటితే 2 సార్లు దిగుబడినిస్తుంది. అందుకే మలబారు వేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇంకా శ్రీగంధం చెట్టు 12 సంవత్సరాల నుండి దిగుబడినిస్తుంది. శ్రీగంధం చెట్టు నుండి తీసిన తైలానికి బంగారానికి ఉన్నంత విలువ ఉందంటే నమ్మండి. ఎందుకంటే ఇప్పుడు వాడుతున్న పర్ఫ్యూమ్స్, అగరబత్తీలు, ఇతరాత్రా సుగంధ వస్తువులు, దేవుని బొమ్మల తయారీ ఇంకా మొదలైన వాటికోసం ఈ శ్రీగంధం చెట్టు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మహిళలకు ఎంతో ఇష్టమైన పట్టుచీరల తయారీలోనూ శ్రీగంధం వాడతారు. ఇంకా థైరాయిడ్ వంటి వ్యాధుల నివారణకు ఈ శ్రీగంధం ఔషధాలు ఎంతో మేలు చేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీగంధం సాగు ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలున్నాయి. మా భవ్యశ్రీ ఎస్టేట్స్లో నూతన వెంచర్లు 111.11 చదరపు అడుగుల ప్లాట్లు, 4 సంవత్సరాల వయసు గల 4 ఫీట్ల క్లోనింగ్ మలబారు వేప మరియు శ్రీగంధం మొక్కలు పెంచబడుతున్నాయి. అదేవిధంగా ఇది కోత తరువాత ఇలా ఉంటాయి. భవ్యశ్రీ ఎస్టేట్స్ ప్రత్యేకతలు: ల్యాండ్ కన్వర్షన్ చేయబడును, గ్రామ పంచాయతీ లేఅవుట్, అర్చితో కూడిన గేటు, బ్లాక్ టాప్ రోడ్, వీకెండ్ లో కస్టమర్లకు విశ్రాంతి తీసుకోవడానికి గెస్ట్ హౌస్ నిర్మించబడును, ధ్యాన మందిరం నిర్మించబడును. మా వెంచర్ 24 గంటల సీసీ కెమెరా పర్యవేక్షణలో అందుబాటులో ఉంటుంది, మరియు కస్టమర్ ఎక్కడి నుంచైనా ఫోన్ లో తన ఫ్లాట్ ను చూసుకోవచ్చు. ఇంత తక్కువ ధరలో ఇన్ని వసతులు కల్పిస్తున్న ఏకైక సంస్థ మన భవ్యశ్రీ ఎస్టేట్స్. ఇవ్వండి మా భవ్యశ్రీ ఎస్టేట్స్ వారి నూతన వెంచర్లోని ప్రత్యేకతలు మరియు సదుపాయాలు. అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే మా భవ్యశ్రీ ఎస్టేట్స్లో ప్లాట్ కొనండి, మీ కలలు సాకారం చేసుకోండి. భవ్యశ్రీ ఎస్టేట్స్ మీ కలల సాకారానికి ఒక చిన్న సహకారం, మిస్ చేసుకోకండి. భవ్యశ్రీ ఎస్టేట్స్లో ప్లాట్ పొందడానికి వెంటనే కాల్ చేయండి. మా నెంబర్ 8790515905. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 5 నుంచి 10 లక్షలకు గ్రేడ్ వైజ్గా విభజించి దీన్ని చేస్తున్నది. కర్ణాటక విషయానికి వచ్చినప్పుడు కర్ణాటకలో మైసూర్ శాండల్ సబ్బు వాళ్ళు అక్కడ శ్రీగంధం చెట్ల పెంపకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అక్కడ రైతులకు ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చి అక్కడ చెట్లు పెంచి వాళ్లే తీసుకుంటున్నారు. ఇది ముఖ్యంగా భారతదేశం మొత్తంలో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఈ చెట్ల పెంపకానికి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. శ్రీగంధం విషయానికి వచ్చినప్పుడు శ్రీగంధం స్థానికంగా అగరబత్తి కంపెనీ వాళ్ళు, పర్ఫ్యూమ్స్ వాళ్ళు, ఇది గంధం చెక్కలతో చేసిన దండలు ఇవన్నీ తయారు చేసుకోవడానికి చాలా కాస్ట్ ఉంటుంది. ఈరోజు ఒక మైసూర్ శాండల్ సబ్బు 150 గ్రాముల బరువు ఉన్నది, 2800 రూపాయలు కాస్ట్ ఉన్నది. ఇలా ఒక టన్ను శ్రీగంధం ధర 1,40,00,000 రూపాయలు ఉంది. ఇది ప్రతి సంవత్సరం తమిళనాడులో సేలం అనే ప్రాంతంలో సంవత్సరానికి ఒక మారు ఇది అక్కడ వేలం పెడతారు, అక్కడ ఉన్న రైతులు తీసుకొచ్చి అక్కడ అమ్ముకుంటారు. డబ్బులు చెట్లకు కాస్తాయా అంటే ఎవరైనా నవ్వి ఊరుకోవటం సహజం, కానీ ఇప్పుడు ఇది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు. కలప జాతి వృక్షాలు లక్షలు కురిపిస్తున్నాయి, నమ్ముకున్న వారిని కోటీశ్వరుల్ని చేస్తున్నాయి. బంగారంతో పోటీ పడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. స్మగ్లింగ్ పేరుతో ఉలిక్కి పడేలా చేస్తూ నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వార్తల్లోకెక్కుతున్న కలప వృక్షాలు శ్రీగంధం, ఎర్రచందనం. టన్ను శ్రీగంధం విలువ ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలపై మాటే. అలాగే టన్ను ఎర్రచందనం 10 లక్షలకు పైగా పలుకుతోంది. దీంతో ఈ అటవీ వృక్షాలను వ్యవసాయ భూముల్లో పెంచేందుకు రైతులు విల్లూరుతున్నారు. భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేందుకు ఆశావహ దృక్పథంతో వీటి సాగు వైపు ముందడుగు వేస్తున్నారు. వర్షాభావం, తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులతో కునరిల్లే నల్గొండ జిల్లాలో సైతం
వీటి సాగు ఆశాజనకంగా ఉంది. శ్రీగంధం మొక్క అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్క. ఎర్రటి ఇసుక నేలల్లో చల్లటి వాతావరణంలో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. రైతులు అంతర్కృషి, ఎరువుల యాజమాన్యం విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటే శ్రీగంధం చెట్లు ఏపుగా పెరుగుతాయి. శ్రీగంధం సాగుపై ఇవాల్టి సహజలో తెలుసుకుందాం. ఆంగ్లం శాండల్ ట్రీ, వైట్ శాండల్ ట్రీ. హిందీ సఫేద్ చందన్, సంతాల్. ఔషధ గుణాలు, ప్రయోజనాలు. చేవదేరిన చెక్క చేదుగా, తీపిగా, వగరుగా ఉంటుంది. సుగంధం వెదజల్లుతుంది, వ్యాధి నిరోధకం, చలవ చేస్తుంది, మేధస్సును పెంచుతుంది, గుండెకు మంచి చేస్తుంది, మూత్రకారకం, స్వేదజనకం, కఫహరం, ధాతువృద్ధికారకం, దుర్గంధ నాశకం. చర్మవ్యాధులను, కుష్ఠువ్యాధిని, మానసిక వ్యాధులను, గుండె జబ్బులను ఇది తగ్గిస్తుంది. హిమోప్టిసిస్, హైపర్ ఎసిడిటీ, కామెడ్లు, మూత్ర విసర్జనలో మంట, దగ్గు, రొమ్ము, పడిశం, వాపు తగ్గడానికి మూత్రాశయ శూల, రక్త జిగట విరోచనాలు, జీర్ణాశయ వ్యాధులు, బహిష్టు నొప్పులకు, అప్పుడప్పుడు వచ్చే జ్వరానికి, నిస్సత్తులకు ఇది ఒక మంచి ఔషధం. కోట్ల ఆదాయం తెచ్చే విలువైన మొక్కలు సాగులో ముందున్న నల్లగొండ రైతు. శ్రీగంధం చెట్ల ధరలు కళ్ళు మిరమిట్లు గొల్పే స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో టన్ను శ్రీగంధం సుమారు 3 కోట్లు పలుకుతోంది. శ్రీవారి వాకిట్లో శ్రీగంధం చెట్టు, శ్రీవారి సన్నిధిలో శ్రీగంధం సువాసనలు వెదజల్లుతున్నాయి. భవిష్యత్తులో స్వామివారి కైంకర్యాలకు లోటు రాకుండా ముందస్తు జాగ్రత్తలు. శ్రీగంధం పెంపకాన్ని ప్రారంభించింది టిటిడి. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరునికి నిత్యం జరిగే ఉత్సవాల్లో విరివిగా శ్రీగంధాన్ని ఉపయోగిస్తారు. రాను రాను శ్రీగంధం నిల్వలు తగ్గిపోతూ వచ్చే 17 ఏళ్లలో దేశంలో మంచి గంధానికి లోటు ఏర్పడనుంది. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ తిరుపతిలో శ్రీగంధం మొక్కలను పెంచడానికి శ్రీకారం చుట్టింది. దాదాపు 30 ఎకరాల్లో శ్రీగంధం మొక్కల పెంపకాన్ని మొదలుపెట్టింది. టీటీడీ అంచనా ప్రకారం ఈ పథకం విజయవంతమైతే వచ్చే 15 ఏళ్ల నాటికి 10,000 కోట్ల విలువైన శ్రీగంధం శ్రీవారికి అందుబాటులోకి వస్తుంది. ఒకే చెట్టుతో 3 లక్షల రూపాయల ఆదాయం. చీరులు కురిపిస్తున్న శ్రీగంధం సాగుతో సత్ఫలితాలు సాధిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు. 15 ఏళ్ల క్రితం ప్రయోగాత్మకంగా శ్రీగంధం సాగు చేసిన వారు ఇప్పుడు కోటీశ్వరులు. ప్రపంచంలోకెల్లా ఖరీదైన వృక్షరాజు శ్రీగంధం. పూర్వం గంధపు చెట్ల కోసం పూర్తిగా అడవులపై ఆధారపడేవాళ్లం. కాని అడవుల నరికివేత, అక్రమ స్మగ్లింగ్ వల్ల గంధపు చెట్ల సంపద తరిగిపోతోంది. దీనివల్ల దీని డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రపంచంలోని 196 దేశాల్లో కేవలం 8 దేశాల్లో మాత్రమే గంధం సాగుకు అనువైన వాతావరణం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు గంధం సాగుకు అత్యంత అనువుగా ఉన్నట్లు గుర్తించడం, వీటిలో మన దేశం కూడా ఉండడం జరిగింది. ఈ చెట్లలో ప్రధానంగా మధ్యలోని చేవ భాగం, చెట్టు వేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. గతంలో పొలాల్లో, ఇంటి వద్ద గంధపు చెట్ల పెంపకానికి అనుమతి లేదు. విలువైన ఈ వృక్ష సంపద అంతరించిపోతుండటంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం శ్రీగంధం సాగుకు రైతులను ప్రోత్సహిస్తోంది. మొక్కలు రవాణాకు నాటేందుకు ఎటువంటి అనుమతి అవసరం లేదు. చెట్లు నరికేటప్పుడు మాత్రం అటవీ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీగంధం శాంటాలమ్ ఆల్బమ్ అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్క కాంటలేసు కుటుంబానికి చెందిన బహువార్షిక వృక్షం. మన దేశంలో ఎక్కువగా కర్ణాటక, తమిళనాడు, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్లలో కొన్ని ప్రాంతాల్లో పెరుగుతోంది. సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా మనం శ్రీగంధాన్ని పిలవవచ్చు. శ్రీగంధానికి పుట్టినిల్లుగా భారతదేశం పిలువబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా శ్రీగంధానికి విపరీతమైన డిమాండ్ ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. శ్రీగంధానికి శాస్త్రీయ నామం శాంటాలమ్ ఆల్బమ్. ప్రపంచం మొత్తం మీద డిమాండ్ ఉన్నా దీన్ని కేవలం 8 దేశాలు మాత్రమే సాగు చేస్తున్నారంటే వింతగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం.
మొత్తం 190 దేశాలకు ఈ 8 దేశాల నుంచే, అంటే ఇండియా, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూకలెడోనియా, ఫిజి ఐలాండ్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, మలేషియా దేశాల నుంచే మిగతా దేశాలన్నింటికి శ్రీగంధం ఎగుమతి అవ్వడం విశేషం. శ్రీగంధం పొడికి ప్రపంచ మార్కెట్ లో అత్యధిక డిమాండ్ ఉంది. భవ్యశ్రీ ఎస్టేట్స్ లో మీ కలలకు మా సహకారం.